నేనిప్పుడు కాకినాడ నుంచి ఏలూరు వెళ్తున్నాను ఎవరో మా వెహికల్ నాపలే చూడండి ఐదు వెహికల్లు నాతో ఉన్నాయి అక్కడ మా ఇద్దరు బౌన్సర్ మా టీం బౌన్సర్స్ ను డ్రైవర్స్ ఒక హోటల్లో ఉంటే పక్కన పార్కింగ్ పెట్టుకున్నారట పెట్టుకుంటే ఆయన ఎవరో ఒక వ్యక్తి తాళం వేసుకొని వెళ్ళిపోయాడట ఆ పార్కింగ్ కొరకు వెయిట్ చేస్తే పోలీసులు ఎంతో చక్కగా డిఎస్పి గారు వాళ్ళు సిఐ ని ఎస్ఎల్ ని పంపించి తాళం తీయించారు అది ఈ వెహికల్స్ క్యాష్ ఇచ్చి కొన్నాం మనకు ఒక రూపాయి ఎక్కడ నాకు ఒక రూపాయి అప్పు ఎక్కడ లేదు ప్రపంచంలో ఇండియాలో లేదు అమెరికాలో లేదు నా పేరు పాడు చేయడానికి కొన్ని శక్తులు ఎందుకంటే ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి కుట్రని నేను విన్నాను జగన్ మోహన్ రెడ్డి గారిని తిట్టించడానికి నేను మూర్ఖుణ్ణి కాదు అది కూడా ఇన్వెస్టిగేట్ చేయిస్తాం ఇది చంద్రబాబు నాయుడు గారు మనుషులు చేశారా లేదా ఇది నేచురల్ గా ఆ వాచ్మెన్ ఎవరు డబ్బులు ఇస్తే చేశాడా నాకు ఐదు కాన్వాయ్ వెహికల్స్ చూడండి నేను కాకి నేను కాకినాడ నుండి ఏలూరు వెళ్ళిపోతున్నాను ఈరోజు ఏలూరు సాయంత్రం ఆరు గంటలకు మీటింగ్ నిన్న కాకినాడలో ఎంతో చక్కని మీటింగ్ జరిగింది ఏంటి ఒక్క రూపాయి ఇవ్వకుండా కాపునాడు స్టేట్ ప్రెసిడెంట్లతో సహా వందల మంది లీడర్ నేను వెళ్ళింది 67 మంది మా కోఆర్డినేటర్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి వందల మంది లీడర్స్ వచ్చేసారు ఇప్పుడు కూడా అక్కడికి హోటల్లో లేట్ అయ్యింది కారణం 11 నుంచి 12 దాకా ఇంత అభిమానం 160 కాదు సార్ 70-80 సీట్లు ఉంటాయి మీకు 70-80% ఉందని కాపునాడు లీడర్సు దళిత లీడర్సు బీసీ లీడర్సు ఎవరో రాజకీయ కుట్ర చేశారు ముఖ్యమంత్రి గారు ఇలాంటి చిల్లర పనులు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి చిల్లర పనులు చేస్తారని నేను నమ్మను అయితే చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 19 వరకు చాలా చిల్లర పనులు చేశారు ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారా లేదో నాకు తెలియదు నేను ఆయన్ని దూషించట్ల కానీ అప్పుడు చేశారు మా నాన్నగారు కారు నర్సీపట్నంలో తన సొంత పేరు ఉంటే విజయవాడ నుంచి సిఐని రవిని పంపించి ఆ కారు ఎత్తుపోయారు మా బండిని ఇలాంటి ప్రాపర్టీ విషయంలో చాలా విషయంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకో కానీ చాలా బాధలు పెట్టారు 2014 నుండి 19 ఆయన గెలవాలని చిత్తశుద్ధితో నేను 18 మీటింగులు పెట్టి 60%తో ఆయన గెలిచారు 1% కూడా కాదు 5 లక్షలు తేడా అంటే 2.5 లక్షలు కృతజ్ఞత లేదు సరికదా ఇలాంటి అప్పుడు కనీసం ఒక 20-30 చేశారు మదర్ లిస్టు కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఏమీ చేయలేదు మాకు హాని పొలిటికల్గా ఆయన ఫెయిల్ అయ్యారు అప్పుల రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు ఇచ్చారని అంటున్నాను అది కరెక్ట్ కనుక మీడియా ఓనర్స్ ఎప్పుడు నాకు వ్యతిరేకులు కారు దీన్ని తీవ్రంగా రెండు ఛానల్ వాన్ ఇంకెవరైనా ఇచ్చేస్తే ఇమీడియట్గా మీరు చేస్తున్నది తప్పుడు ప్రచారాన్ని ఆపండి క్షమాపణ చెప్పండి ఓనర్స్ ఎవరికైనా ఎవరు డెసిషన్ తీసుకొని 10 టీవీలో కేఏ పాలు అప్పుల పాలని ఎవరు పెట్టించారో వాళ్ళని వార్నింగ్ అనివ్వండి.